Mulugu Jillalo RTC busuku gurtu teliyani dundagulu nippu pettaru. Venkatapuram mandala kendramlo ee ghatana jarigindi. Night halt chese busuku venuka bhaganlo nippu pettaru. Dinto busu venuka bhagam oka chakram busuloni oka seatu kalipoyayi. Ventane apramathamaina driver sthanikanga unna auto driverla sahayamto mantalu arpivedanto pramadam tappindi. Idi maoist prabhavita prantham kavadanto vari panena anna anumanalu vyaktamavutunnayi. ఘటన స్థలంలో ఎలాంటి లేఖలు లభించకపోవడంతో ఎవరైనా ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి అప్డేట్స్ తెలుసుకుందాం. నవీన్, స్వాతి, ములుగు జిల్లాలో ఈ ఘటన కలకలం రేపింది. వెంకటాపురం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టడంతో ఒకసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ గమనించినటువంటి ఆటో డ్రైవర్లు వెంటనే మంటలను ఆర్పివేశారు. ఆర్పివేసి స్థానికుల సహాయంతో మంటలు ఆర్పివేసిన తర్వాత పక్కనే రెస్ట్ తీసుకుంటున్నటువంటి కండక్టర్ డ్రైవర్ కు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి మంటలను ఆర్పిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన ఎవరు పాల్పడ్డారు, ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో దాదాపుగా గ్రామాల్లో నైట్ హాల్ట్ చేసేటువంటి బస్సులను వాళ్ళు గతంలో టార్గెట్ చేసుకొని కాల్ చేసిన సందర్భాలను దృష్టిలో పెట్టుకొని వారిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వాళ్ళు ఎప్పుడు ఏ ఘటనకు పాల్పడినా కూడా అక్కడ లేఖను వదిలి వెళ్తారు తాము చేసినట్టుగా, కానీ అక్కడ లేఖలు ఏమీ లభించకపోవడంతో కొంత అనుమానాలు కలుగుతున్నాయి. ఇది ఆకతాయిల పని అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు సాగుతుంది. భద్రాచలం డిపోకు సంబంధించినటువంటి బస్సు వెంకటాపురం మండల కేంద్రంలో ప్రతిరోజు నైట్ హాల్ట్ చేస్తుంది. తెల్లవారుజామునే 6 గంటలకు ఆ బస్సు బయలుదేరి భద్రాచలం వెళ్తుంది. అయితే ప్రతిరోజు కూడా ఇది జరుగుతుంది. అయితే ఆకతాయిలు ఎవరైనా ఆ బస్సుకు నిప్పు పెట్టారా అనేటువంటి కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆకతాయిలు ఎవరు అక్కడ వెంకటాపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను అన్నిటిని కూడా పోలీసులు వెతుకుతున్నారు. ఏమైనా సీసీ కెమెరాలో ఆనవాళ్ళు దొరుకుతాయన్న కోణంలో అంటే దొరికిన తర్వాత ఆ కోణంలో విచారణ ఇంకా వేగవంతమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.